సందర్భాలు కానీ లేదా సాక్ష్యాలు కానీ కోకొందలుగా గత మూడేళ్లుగా చూస్తున్నాం. ఏదైనా ప్రతిపక్షం ఉన్నటువంటి వ్యక్తులు ప్రజల పక్షాన ప్రజలకు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి హక్కు బాధ్యత ప్రతిపక్షంకు ఉంటుంది. ఆ విధంగా ప్రతిపక్షంకు ఉన్నటువంటి బాధ్యతని స్వేచ్ఛని హక్కును కూడా కాలరాసి ప్రభుత్వం ఏది చేసినా అది మేము చేసిండేదే కరెక్ట్ అనేటువంటి భావనతో ప్రతిపక్షాలు గొంతు నొక్కేటువంటి సందర్భాలు చాలా చూసాం. మేము ప్రతిపక్షంగా పత్రికల్లో ఏదైనా విమర్శిస్తే మరి సద్విమర్శలు చేసినా లేదా ప్రజల పక్షాన మాట్లాడినా కేసులు నమోదు చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ఎవరైనా మాట్లాడితే అవన్నీ కూడా కేసులు మరి రిజిస్టర్ చేసేటువంటి పరిస్థితి. అదే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏవైనా సోషల్ మీడియా కానీ పత్రికలను విమర్శిస్తే మాత్రం దాన్ని సమర్థిస్తున్నారు. అంటే చట్టం అనేది వాళ్ళని రక్షిస్తూ ఉంది, చట్టం అనేది ఇటువైపు శిక్షిస్తూ ఉంది. అదేవిధంగా నిరసనలు ఆందోళనలు లేదా ఏదైనా కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇది 30 యాక్ట్లు ఉన్నాయి, చట్టం ఒప్పుకోదు, అనుమతి లేదంటున్నారు. అదే ఈ యొక్క బాధుడు కార్యక్రమంలో ఏదైనా నగరంలో కానీ ఎక్కడైనా పోతూ ఉంటే లేదు మీకు అనుమతి లేదంటున్నారు. గడప గడపకు పోతే మాత్రం సగౌరవంగా పోలీసుల రక్షణతో వార్డులలో మరి ఊరేగింపుగా పోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారే మొన్న రివ్యూలో చెప్పినట్లు పత్రికలో వచ్చింది, ఊరేగింపుగా వెళ్తున్నారు అని. అంటే మీకు నీతి నియమం నిబంధనలు ఏవీ లేవు, చట్టం మీ చుట్టంగా అధికారం వచ్చింది కాబట్టి మార్చుకున్నారు. ఇది సరైన పంతా కాదు. ప్రతిపక్షంగా రేపు అనంతపురంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే సందర్భంలో మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, రైతుల కోసం మీరు వస్తూ ఉంటున్నారు. రైతు సంక్షేమ కార్యక్రమాలు గతానికి ఇప్పటికి ఉన్నటువంటి తేడాన్ని జనానికి చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది చెప్తూనే ఉన్నాం. ఉదాహరణకు 90%
డ్రిప్ మరి ఇరిగేషన్ని సబ్సిడీ కింద రైతులకు ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకోవడం, అందులో 5 ఎకరాలు కాదు 10 ఎకరాలు కావాలి మా జిల్లా కంటే ఆయన వెంటనే అంగీకరించడం, అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, క్రాప్ ఇన్సూరెన్స్ కావచ్చు, రకరకాలుగా మరి విత్తనాలు కావచ్చు, అన్నీ కూడా గత ప్రభుత్వానికి ఇప్పటికున్న తేడాన్ని పరిశీలిస్తే ప్రజలందరూ కూడా రైతులంతా కూడా బాధతో ఉన్నారు, ఆక్రాంతి ఉన్నారు. విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచారు, అదేవిధంగా కరెంటు కోత, ఇలాంటివన్నీ బాధపడే సందర్భంలో మేమంతా కూడా సమైక్యంగా సమూహంగా పార్టీ పరంగా ప్రజల పక్షాన ప్రజా సంఘాల ద్వారా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మేము ఒక అర్జీ ఇస్తాం, మాకు మేము పోతామని చెప్పి అడిగితే అనుమతి ఇవ్వటం లేదు. We'll be right back.